Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. టమాటా ధరలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సుమారుగా 120 నుంచి 130 రూపాయలు బయట మార్కెట్లో దొరుకుతుంటే, విశాఖపట్నంలో మనం చూసుకుంటే రైతు బజార్లో 86 రూపాయలకి కేజీ టమాటో ధర అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పెరిగిపోతున్న టమాటా ధరలకు ప్రధానమైన కారణం వర్షాభావ పరిస్థితులు, మరొకవైపు భారీ వర్షాలు. ఈ రెండింటి కారణాల వల్లే విపరీతంగా టమాటా ధరలు పెరిగాయన్నది ఒక వాదన అయితే వినిపిస్తుంది. మొత్తం మీద ఏమైనప్పటికీ టమాటా లేనిదే ఏ కూర వండలేము, అది ఖచ్చితంగా ఇంట్లో ఏది ఉండాలన్నా టమాటో ఉండాల్సిందే అన్న భావనలో ఉన్న ప్రజానీకానికి ఆ డిమాండ్కి తగ్గట్టుగానే ధరలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 50 రూపాయలకే కేజీ టమాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న పరిస్థితి కడప, కర్నూలు జిల్లాల్లో అమలవుతుంది. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో 50 రూపాయలకే కేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమైన ఆదేశాలు అయితే వచ్చాయి. మనం చూసుకుంటే చాలామంది టమాటో కోసం లైన్ కాసిన పరిస్థితి. ఈ టమాటో లేనిది అసలు జీవితమే లేదన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. సార్, టమాటో ధర ఎంత ఉంది కదా, రేపటి నుంచి 50 రూపాయలకి ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది, మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? హ్యాపీ ఓకే 50 రూపాయలు అయితే బాగుంటుంది. అసలు ఎందుకు సార్ టమాటా లేకుండా అసలు వంటలే జరగవా, అసలు ఎందుకు ఇంత టమాటా కోసం ఎగబడుతున్నారు? మామూలు ఏ టమాటా అన్నింటిలో అలవాటు చేస్తారు, దాని గురించే ఇది అని చికెన్ మటన్ అన్నింటిలో కూడా ఈ టమాటా అలవాటు చేస్తారు. ఓకే, దానివల్ల ఇది. సార్, టమాటో లేకపోతే అసలు వంటలే జరగవా, ఎందుకు ఇంత డిమాండ్, మీ కొనబట్టే కదా డిమాండ్ వస్తుంది. టమాటో లేకుండా ఏకరీ చేయలేము, ప్రతి దాంట్లో కూడా టమాటా కావాల్సిందే. టమాటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి, ఈ రెండు ఖచ్చితంగా కావాల్సిన ఐటమ్స్. సో అది లేకుండా ఏ వంట కాదనుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ధర అయితే 86 ఉంది రైతు బజార్లో, బయట 130 కూడా అమ్ముతున్నారు. రేపటి నుంచి గవర్నమెంట్ 50 రూపాయలకి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది, ఆల్రెడీ రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇది హ్యాపీయే సార్ మీ కొనుగోలుదారుగా? డెఫినెట్గా అండి, రేట్ తగ్గితే ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ 50 రూపాయలకి అమ్మితే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఇంకా తగ్గించాలని మీరు కోరుకుంటారు? తగ్గించాలనే కోరుకుంటాం కదండి. 10 రూపాయలు టమాటా 50 రూపాయలు అనేది హ్యాపీ అక్కడ? అయినా మరి టమాటా కొండ మాత్రం మాన్రు, ఎంత ధర పెరిగినా వంటల్లో అన్ని కూరల్లో టమాటా లేనిది అసలు ఇది టేస్ట్ ఉండదు కదండి. అందుగురించి అది ఎంత రేట్ అయినా కొనడానికి ఇష్టపడుతున్నాం. ఇది చూసుకున్నాం కదా, సగటు వినియోగదారులు అయితే టమాటో లేకపోతే అసలు వంటే లేదు, జీవితమే లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. టమాటోకి బదులుగా ఆ టమాటో లేకపోతే వంటల్లో టేస్ట్ ఉండదన్న అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది, 50 రూపాయలకే కేజీ ధర ఇవ్వాలనేది. మదనపల్లిలో మనం చూసాం, చిత్తూరు జిల్లా మదనపల్లిలో అయితే టమాటోలన్నీ రోడ్డుపై పారబోసిన పరిస్థితులు మనం చూసాం. కానీ అక్కడున్న టమాటోలను తీసుకురావడం ద్వారా, అన్ని ప్రాంతాలకు తరలించడం ద్వారా ఆ ధరలను ఒక స్థిరీకరణ చేయాలన్న ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇది సక్సెస్ అయితే సగటు వినియోగదారుడికి, సగటు ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. గతంలో ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో ఆలకించేవాళ్ళం, ఏది 30 భవనాలు 40 ఇళ్ళు అని. అలాట్లో ఇంట్లో ఉన్నవాళ్ళు కొనుక్కోవడానికి అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి సాధారణమైన కుటుంబంలో జీవించి ఏదో నెల జీతం తెచ్చుకొని బతికే వాళ్ళకి మటుకి చాలా కష్టంగా ఉన్నాయి సార్ ఇవి. ఎందుకంటే 86 రూపాయలు అంటే ఒకరోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రోజుకి మధ్యాహ్నం ఖర్చు అయిపోయే డబ్బులతో కేజీ టమాటా కొనుక్కోవడం అంటే ఎంత దారుణం సార్ ఇది. బయట ఒక 120 ఉందంటున్నారు, యాక్చువల్గా 130 కూడా అమ్ముతున్నారు సార్, 130 రూపాయలు. అదే చెప్తున్నాం కదా, ఆ రోజుకి అది సరిపెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే చాలా కష్టంతో కూడుకునేది ఇది. ఎందుకంటే 2-3 టమాటాలు వండుకునే దాంట్లో వేసుకునేది, అరముక్క వేసుకోవడానికి కూడా వాళ్ళకి కళ్ళ నీరు వస్తున్నాయి, టమాటా నుంచి నీరు వస్తుందో లేదో తెలియదు. కానీ అంత దారుణంగా ఉన్నాయి సార్ రేట్లు. మరి అంటే వర్షాల కారణం వల్ల లేకపోతే గవర్నమెంట్ వైఫల్యం వల్ల దేని వల్ల తెలియదు, కానీ ఆ రేట్లు అయితే మహా దారుణం. గవర్నమెంట్ రేపటి నుంచి 50 రూపాయలకి ఇవ్వాలని చూస్తుంది, ఇది మంచిదేనా? మంచిదే కదా సార్. ఇప్పుడు పేదవాడికి అన్నం పెడతానంటే ఎవరు కాదంటారు సార్?
ఆ 86 రూపాయలు ఉండేది 50 రూపాయలకి ఇస్తానంటే మంచిదే కదా, సంతోషంగా కొనుక్కుంటారు. కేజీ కొనుక్కున్నవాడు 2 కేజీలు కొనుక్కుంటాడు. ఇప్పుడు కేజీ కొనుక్కోవడానికి వచ్చిన వాడికి 86 రూపాయలు, దానికి తోడు వాళ్ళు రౌండ్ ఫిగర్ 100 రూపాయలు అంటున్నారు ఏదో వెయిట్ వేసి. ఆ 100 రూపాయలు పెట్టుకొనుకున్న బదులు 2 కేజీలు వస్తుంది కదా, అది హ్యాపీగా తింటాడు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. టమాటో ధరలు పెరిగిన వెంటనే మధ్య దళారీలు ఇతర వ్యాపారులు రెచ్చిపోతున్నారు. రైతు బజార్లో 86 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో 120, 130, 140 రూపాయలు కూడా అమ్మేస్తూ దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించింది. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో కేజీ టమాటో 50 రూపాయలకే అమ్మడానికి నిర్ణయం తీసుకుంది. ఇది ఒక మంచి నిర్ణయం కానీ చెప్పాలి, ఎందుకంటే కాస్త ఆలస్యమైనా ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మనతో సీతమ్మధార, విశాఖపట్నంలోని సీతమ్మధార రైతు బజార్ సంబంధించిన ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు కొండబాబు గారు. కొండబాబు గారు, ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయాలనుకుంటుంది కదా, ఇది ఎలా ఉండబోతుంది? అంటే మన రైతు బజార్లో రోజువారీ ఎన్ని కేజీలు టమాటా అమ్ముతున్నాం మనం? మామూలుగా యావరేజ్గా అయితే యావరేజ్ రేట్లు ఉన్నప్పుడు అయితే 6 టన్స్ 6,000 కేజీల వరకు మనం ఇక్కడ సేల్ చేయబడుతుంది. కానీ రేపటి నుంచి మనకి ప్రభుత్వం వారు సబ్సిడీకి కేజీ 50 రూపాయల చొప్పున మనకి సుమారుగా 5 టన్నుల సరుకు అనేది పంపిస్తున్నారు. అది మన వినియోగదారులకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆ నెంబర్ తీసుకొని వినియోగదారులకి అందించడం జరుగుతుంది. కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు పెద్ద సమస్య అండి, ఇలాంటి సమయాల్లోనే జనరల్గా ఈ దళారీలు ప్రవేశిస్తారు. ఒక కేజీ అవసరమైన చోట 3-4 కేజీలు తీసుకునే అవకాశం ఉంటుందా? దాన్ని అరికట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దానికోసం మనం ఏంటంటే మా అక్కడ ఆల్రెడీ మనం మా అక్కడ స్టాల్ దగ్గర ఒకళ్ళు కాకుండా 3 మనిషిని పెట్టేసి అలా దళ అంటే బయట అమ్ముకునే వాళ్ళకి కానీ లేదనుకుంటే హోటల్స్ వారికి కానీ అధిక మొత్తంలో అమ్మడం అనేది అది ఎప్పుడు కంట్రోల్ చేస్తున్నామండి. అది అలాంటి ఈ స్కేర్సిటీ ఉన్న టైంలోనే మనం ఎక్కువ వినియోగాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అది మన అది ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అది కావాలనుకుంటే 11 తర్వాత దానికి వాళ్ళకి అవైలబుల్గా వాళ్ళకి ఆ టైం కూడా ఇచ్చామండి. అంటే ఇప్పుడు దీని టైమింగ్స్ ఏ ఉన్నాయా? రైతు బజార్కి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకొస్తే మనం ఎన్ని కేజీలు ఇస్తాం జనరల్గా ఒక మనిషికి? ఒక మనిషికి కేజీ మాత్రమేనండి. అంటే దానికి టైమింగ్స్ అనేది లేదు. మనకు మన దగ్గర ఆ సరుకు ఉన్నంతకాలం మనం వినియోగదారులకి టమాటా అనేది అందించడం జరుగుతుంది. రోజుకి ఎన్ని టన్స్ వస్తాయి అనే ప్లానింగ్ ఏముంది? దానికి ప్లానింగ్ అనేది లేదండి. అక్కడ నుంచి వచ్చే సరుకును బట్టి మనం ఇక్కడ వినియోగదారులకు అందించడం జరుగుతుంది. ఇది చూసుకున్నాం కదా, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. రేపటి నుంచి రైతు బజార్లో కేజీ టమాటో 50 రూపాయలకే అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకొస్తే కేజీ టమాటో ఒక ప్రతి మనిషికి కేజీ టమాటో ఇస్తారు. ఎంతవరకు సరుకుంటే ఆ రోజుకు సంబంధించి ఎన్ని టన్నులు ఉంటే ఆ టన్నులు తగ్గట్టుగా అమ్మకాలు అయితే జరుగుతాయి. అయితే మధ్యదాళీలు ప్రవేశించకుండా ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే టమాటో మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే భారీ ఒత్తిడి అంటే ప్రజలపై భారీ భారం పడకుండా చూడడానికి ధరను ప్రస్తుతం ఉన్న 86 రూపాయల ధరను 50 రూపాయలకు తగ్గించి అమ్మాలని నిర్ణయం తీసుకోవడం హర్షదాయకంగానే ఉందన్న అభిప్రాయం అయితే ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.